हेलो व्यूअर्स अंदर की नमस्कार वेलकम टू मई चैनल चूडबोये रेसीपी कोबरी हलवा दीन कंटे मुंदुगा मी गनुका मा चैनल नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल नी प्रेस चेयंडी मेम चेसिन वीडियोस नोटिफिकेशन द्वारा मीकु वस्तायी लाइक चेयंडी शेर चेयंडी कामेंट कूडा चेयंडी रेसीपीलोकी वेल्दामु इक्कड फुल्गा ओक कोब्बरिकाय तीसुकुन्नानु पेद्द सैज दी దీన్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి కొద్ది కొద్దిగా వేస్తూ పౌడర్లా ఈ విధంగా తయారు చేసుకోవాలి మూడు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది ఈ విధంగా రవ్వ రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కప్పుతో రెండు కప్పుల బెల్లం తురుము తీసుకుంటున్నాను ఇదే కప్పుతో మూడు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది అంటే మూడు కప్పుల కొబ్బరి తురుముకి రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని బెల్లం ఇందులో వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి కలుపుతూ ఈ విధంగా బెల్లం కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ పైన ఉంచి తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఎలాంటి పాకం అవసరం లేదు ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని वन टेबल स्पून नेय्यि वेसुकोवाली नेय्यि वेडय्याक काजु बादामलनि ई विधंगा कट चेसुकोनि नेय्यिलो वेसि फ्राई चेसुकोवाली ई विधंगा बादामलनु सन्नगा कट चेसुकोवाली ब्राउन कलर वच्चेंत वरकु फ्राई चेसुकोनि దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొబ్బరి తురుము వేసేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా 10 నుంచి 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి కొబ్బరి తురుము పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందులోనూ బెల్లం కాంబినేషన్తో చాలా మంచిది హెల్త్కి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కరిగించుకున్న బెల్లాన్ని స్ట్రైనర్ సహాయంతో వడగడుతూ కొబ్బరి తురుములోకి వేసుకోవాలి ఈ విధంగా బెల్లం కాస్త నల్లగా ఉంది ఈ విధంగా కలపాలి బెల్లంతో
కొబ్బరిని బాగా ఉడికించాలి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని చేయాలి ఈ ప్రాసెస్ అంతా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడగంటుతుంది కొబ్బరి తురుము ఇప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే పావు చెంచా యాలకుల పౌడర్ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఈ విధంగా కలుపుతూ నీరు పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలి సిమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి లేదంటే అడిగంటేస్తుంది కొబ్బరి తురుము తొందరగా అడిగంటుతుంది కాబట్టి సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేయాలి ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి కాజు బాదాములని ఇందులో వేసేసుకోవాలి అలాగే కొన్ని కర్బూజా గింజలు వేసాను డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు ఒకటే రకం కావాలని ఏమీ ఉండదు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కొబ్బరిలో పచ్చి కొబ్బరిలో అలాగే బెల్లం కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా కలుపుతూ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా తినేసేయచ్చు బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టపడతారు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొబ్బరి హల్వా రెడీ అయిపోయిందండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్